హాయ్ అండి, అందరికి ముందుగా స్వాగతం. సో స్వాగతం, మనం ఇప్పటికే కలుసుకొని 2 డేస్ అవుతుంది. సో మనకైతే అడ్వాన్స్ సర్వర్ అయితే వచ్చేసింది. అడ్వాన్స్ సర్వర్లో మనకి చాలా బిగ్ బిగ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట, మనకి అవేకనింగ్ అలోక్ అనమాట. సో చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు రీసెంట్ వీడియోస్ అన్న ఏంటన్నా మన అలోక్ క్రేజ్ తగ్గిపోతుందని చెప్పేసి. సో దానిని దృష్టిలో పెట్టుకొని మన ఫ్రీ ఫైర్ అయితే ఈసారి మాత్రం అలోక్ని ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మనకి బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ని మనకి లిస్ట్ వైజ్గా ఇక్కడ చూడండి, 1 కాలండర్ 1, 2 కాలండర్ 2, ఇలా అయితే మనమైతే రిమూవ్ చేసేయచ్చు, అంటే బ్యాగ్లో నుంచి కింద పడేయచ్చు. సో ఇది వరకు మనకి ఇది నొక్కుతాం కదా, సో డ్రాప్ హియర్ అని నొడతాం కదా, అలా అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వెండింగ్ మిషన్లో వచ్చేసరి మనకి గ్లూ చిప్ అనే ఒక అప్డేట్ ఉందనమాట. దీని ద్వారా మనకి గేమ్లో 8 గ్లూవల్స్ వరకు అయితే జనరేట్ అవుతాయి, ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ నాక్డౌన్స్ చేస్తున్నప్పుడు. అండ్ దాంతోపాటు మనకి ఇంకొక కొత్త క్యారెక్టర్స్ అయితే రాబోతున్నాయి, ఇంకో 2 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి అవేకనింగ్ అలోక్, మీకు చెప్పాను కదా, మీకు చెప్పినట్టుగానే అలోక్ చూడండి, ఇప్పుడు వెనకాల ఒక ఆర్ అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఈ ఆర్ అని మన టీమ్మేట్స్ తీసుకుంటే వాళ్ళు కూడా సేమ్ 65 హెల్త్ అయితే తీసుకో అంటే పొందుతారనమాట మన దగ్గర నుంచి. మనం ఎలా అయితే 65 హెల్త్ తీసుకుంటామో సేమ్ అలాగే మన టీమ్మేట్స్ కూడా ఒక 65 హెల్త్ అయితే వస్తుంది, ఎప్పుడైతే అవేక్ అవేకనింగ్ ఆర్ తీసుకుంటారో. నెక్స్ట్ వచ్చేసరి మనకి ఇంకొక బిగ్ అప్డేట్ అనమాట. సో మనందరికీ ఎప్పటి నుంచో అంటే ఇప్పటికే మన వాళ్ళందరికీ సిఎస్ కొన్ని ప్లేసెస్ ఆడి ఆడి బోర్ కట్టేసి ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం అయితే మనకి ఈసారి నెక్స్ట్ వచ్చేసరికి రిమ్నామ్ విలేజ్ అయితే చేంజ్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఇది మనకి ఫుల్ మ్యాప్లోనే కాదు, సిఎస్ మ్యాప్లో కూడా యూస్ అవుతుంది. సో ఎందుకంటే మన సిఎస్లో మనకి కొన్ని కొన్ని లొకేషన్స్ వస్తున్నాయి కదా, బట్ ఈసారి మనకి అడిషనల్గా మనకు వచ్చేసరికి రిమ్నామ్ విలేజ్ కూడా సిఎస్లో అయితే యాడ్ అవుతుంది. అండ్ ఇంకోటి మనకి మార్స్ ఎలక్ట్రిక్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారు, అవి కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ రాగానే యూజ్ అని కనిపించింది. ఏంట్రా అని చూసేది ఏదో క్యూబ్ అంట, నేను ఇంకా నా దగ్గర ఉన్న మ్యాజిక్ అంటే మీన్ రూబిక్స్ క్యూబ్ అనుకున్నా. బట్ ఈ క్యూబ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మన టీమ్ అంతా సో విత్ ఇన్ 5 అంటే ఇక్కడ టైం చూపిస్తుంది, ఆ టైం లోపల అయితే రివైవ్ అయితే అయిపోవచ్చు అనమాట. అండ్ గైస్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా గ్లూ చిప్ అని చెప్పేసి, ఇప్పుడు చూడండి 8 డౌన్ చేసిన తర్వాత వాడి దగ్గర కెళ్ళంగా నాకు వచ్చేసరికి గ్లూ వాల్స్ అయితే సో ఫాస్ట్గా అయితే ఎక్కేసింది అనమాట. అండ్ మీరు అక్కడ అంటే వెండింగ్ మిషన్లో యూస్ చేసింది కనుక ఇక్కడ చూడండి డివైజ్ అని కనిపిస్తుంది కదా, గ్లూ వాల్ మేకర్ అనమాట. గ్లూ వాల్ మేకర్ లెవెల్ 1లో ఉంటే నాకు 4 గ్లూ వాల్స్ వరకే జనరేట్ అవుతాయి. అండ్ నేను అక్కడ 500 రూపాయలు టోకెన్ పెట్టి కనుక కొనుక్కున్నానంటే కనుక నాకు లెవెల్ 4కి వెళ్తుందా అనుకుంటా, లెవెల్ 5కి వెళ్తే మనకి 8 గ్లూ వాల్స్ వరకు అయితే వస్తాయి పర్ మ్యాచ్కి వచ్చేసరికి. గేమ్లో ఒక కొత్త అప్డేట్ అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు యూజ్ అని వచ్చిందా, ఈ క్యూబ్ అనేది మనం యూజ్ కొట్టాం అనుకోండి, పైన చూసావా మ్యాచ్కి వచ్చేసరికి ఏది దీని పేరు ఏంటి కలర్ క్యూబ్ అంట. అండ్ ఇంకా ఇది 6 మినిట్స్ అయితే ఉంటుంది, రివైవ్ వెన్ యూ కంప్లీట్ ద కలర్ క్యూబ్ ఛాలెంజ్. కలర్ క్యూబ్ ఛాలెంజ్ అంటే ఏం లేదు, జస్ట్ దీని దగ్గర వచ్చి యూజ్ కొట్టాలి, యూజ్ కొడితే ఆటోమేటిక్గా మనం ఎప్పుడైనా డౌన్ అయ్యాం అనుకోండి మ్యాచ్లో ఒకసారి మళ్ళీ మనం రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ పైకి వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకవేళ మీ టీమ్మేట్స్ 3 ఒక దగ్గర ఇంకొకటి ఒక దగ్గర దిగాడు అనుకోండి, మీ దగ్గర కాయిన్స్ ఉండవు కదా, ఆ టైంలో వచ్చేసరికి మీ టీమ్మేట్ని ఏమని చెప్తారంటే, అరే తమ్ముడు నువ్వు వెళ్ళి ఇదిగో అలా కలర్ క్యూబ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి యూజ్ కొట్టంటే సరిపోద్ది, ఆటోమేటిక్ మన టీమ్మేట్ వెళ్ళి అక్కడ కొడతాడు. ఇక చూసుకోండి శామ్ ఒకసారి కొట్టి అక్కడ యూజ్ కొట్టు, నువ్వు దూకు గాయస్ ఇదిగోండి మేమైతే దూకేస్తున్నాం. అరే నాకు మాత్రం షీల్డ్ రావట్లేదు ఏంటి, ఎవరైతే గ్రూప్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి షీల్డ్ వస్తుందా, వదిలే వదిలే వదిలే. ఇప్పుడు 3 సెకండ్స్లో ఎలాగో శామ్ భయ్య అద్దుకోండి గాయస్, చెప్పానా నేను చెప్పానా, ఇది వేరే, ఇది యానిమీ లోకం చూడండి, ఇక్కడ యానిమీ లోకంలో నేను పొగ కూడా చల్లుతున్నా. అండ్ ఇక్కడ మీరు గమనించండి, ఇంకా 1 మినిట్ 15 సెకండ్స్లో నేనైతే రివైవ్ అయిపోయి కిందకి వెళ్తా, ఇప్పుడు నేను గాడ్ అయిపోయాను గైస్. ఓకేనా, అండ్ గైస్ మీకు ఇంకొకటి చెప్పాలి, మీరు ఇలా పైకి వచ్చినంత మాత్రం మీరు 1 మినిట్ 30 సెకండ్స్లో కిందకి వెళ్ళిపోతారంటే అది లేదనమాట. మీరు ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మీరు ఒక జాబ్ ఉంటుంది, ఆ జాబ్ ఏంటంటే మీకు ఇక్కడ ఉన్న క్యూబ్స్ని అయితే మీరు బద్దలు కొట్టాల్సి ఉంటుంది. సో ఇలా మీకు బద్దలు కొట్టిన తర్వాత మీకు ఇక్కడ జీజీ అనే క్యూబ్ అనేది యాడ్ అవుతుంది చూసారా పైన 55 సెకండ్స్ కింద, అలా మీకు ఫుల్గా అయితే యాడ్ అయిపోవాలి, అప్పుడే మీరు రివైవ్ అయ్యి కింద దిగుతారు. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ ఇచ్చిన టైంలో మీరు ఒకవేళ అన్ని క్యూబ్స్ని పగల కొట్టలేదు అనుకోండి, మీరు రివైవ్ అవ్వకుండా ఇక్కడే డెడ్ అయిపోతారనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మేము ఒకసారి డెడ్ అయిపోయింది చూపించాం, దాని తర్వాత మేము ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత కిందకి వెళ్ళింది కూడా చూపిస్తాను చూడండి అంతా. అండ్ ఇక నేను 36 సెకండ్స్లో రివైవ్ అయిపోతాను, నేను కిందకి వెళ్ళిపోతాను. ఇప్పుడు పై లోకంలో నేను స్వర్గలోకంలో ఉన్నా, కాకపోతే ఇక్కడ రంభవరసి మనకి ఎవరు లేరు, అదొకటే కొద్దిగా సాడ్గా ఉంది. ఇక్కడ చీర్ గర్ల్స్ లాంటిది పెడితే బాగుండేది భయ్, ఎందుకంటే కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి బాగుండేది. బట్ ఏ ఇక్కడ జిప్లైన్ కూడానా, వావ్ గైస్, ఏది మళ్ళీ వెళ్ళు, అరే నేను ఎంతసేపు గమనించలేదు భయ్య, జిప్లైన్ కూడా ఉంది ఇక్కడ, ఆడుకోవడానికి బాగుంది, అంటే కొద్ది టైం పాస్ చేయడానికి 1.5 మినిట్ ఇక్కడ బాగుంది. అండ్ మిగతా వాటిల్లో కూడా మనలాంటి ప్లేయర్స్ ఉంటారు లేకపోతే ఇది ఒకటేనా చూద్దాం గైస్. ఇప్పుడైతే 4, 3, 2, 1 సెకండ్స్లో ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోబోతున్నాను. 3, 2, 1 ఎలిమినేటెడా, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో చాలామంది అలా పైకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అర్థం కాదు కదా, సో అందుకే ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూడండి నేను ఫుల్గా అయితే కొట్టేశాను ఈ మ్యాచ్ వచ్చేసరికి. మాకు అక్కడైతే పైన బూయాన్ కనిపించింది, బూయాన్ కనబడంగానే మీకు ఆటోమేటిక్ రివైవ్ అయిపోయి కిందకు వచ్చేసాం గాయ. సో చాలా బాగుంది, ఇక్కడ నేను మీరు చూసుకోవచ్చు 2 కిల్స్ కొట్టి నేను నాతో పాటు నా గిల్మేట్ శ్యామ్ కూడా రివైవ్ అయిపోయాం చూడండి. ఇక్కడ తీసుకొచ్చాడు మొత్తానికి, నైస్, ఈసారి ఒక్కళ్ళనే ట్రై చేద్దాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి వెపన్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఈసారి మనకి కొత్తగా న్యూ వెపన్ వచ్చేసరికి ఇదేంది M187 CG15 అని చూపిస్తుంది నాకు కొద్దిగా. M187 ఈసారి డ్యామేజ్ కొద్దిగా తగ్గించాడు,
అండ్ మినిమం రేంజ్ తగ్గించాడు. ఇదేంది యార్, నాకేంది వెపన్ అడ్జస్ట్మెంట్, నేను ఒక్కదాన్ని ఒకతే నాకు అన్నీ ఎమ్మనట్ సెవెన్ వస్తుంది. ఓకే గైస్, మీరు ఇక్కడ చూసుకోండి, రెడ్ కలర్ డ్యామేజ్ ఉందంటే ఈసారి A94ని తగ్గిస్తున్నాడా ఏమో మరి చూద్దాం. అండ్ ఈసారి వచ్చేసరికి మనకి కొత్తగా ఇక్కడ షూటింగ్ ఆప్టిమైజేషన్ వస్తుంది, దాంతోపాటు న్యూ మినీ మ్యాప్ అంట, ఇది కూడా చూద్దాం. స్పెషల్ ఐటమ్స్ మార్కెట్ విల్ బి మోర్ విజిబుల్ ఆన్ ద మినీ మ్యాప్. మినీ మ్యాప్ అంటే ఓకే, మన మ్యాప్ ఉంటుంది కదా, అంటే మన కస్టమ్ హార్ట్ పైన మ్యాప్, ఆ మ్యాప్లో ఈసారి కొద్దిగా క్లియర్గా అయితే అంటే మన టీమ్మేట్స్ పాయింట్అవుట్ చేస్తారు కదా, అది క్లియర్గా చూడొచ్చు అని ఉంది. ఓకే గైస్, సిఎస్ లోడౌట్ అడ్జస్ట్మెంట్ అంట, ఇది ఒకటి బాగుంది. అండ్ కొత్తగా మనకి ఈసారి CG15 రాబోతుంది అనుకుంటా గన్ను. అండ్ దాని తర్వాత న్యూ ఫంక్షన్ అంట. ఓకే, ఎయిమ్ ఎట్ ద ఆబ్జెక్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ఇట్, ఇది సంథింగ్ వేరే దాంట్లో అనుకుంటా. అండ్ ఇంకా మనకి కొన్ని కొన్ని అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం మనకి అప్డేట్లో. అండ్ ఇంకోటి మనకి మెయిన్ వచ్చేసరికి లాబీ అప్డేట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని చేంజెస్ అయితే చేసేసారు. అండ్ టీమ్ కోడ్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ పైన లెఫ్ట్లో వెళ్ళి టీమ్ అని నొక్కి అక్కడ టీమ్ కోడ్ అనే దాని మీద నొక్కితే టీమ్ కోడ్ విజిబుల్ అవుతుంది. అండ్ మీరు ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది కనిపిస్తుంది, చూసారా అక్కడ యారో ఉంది, చూసారా సైడ్ యారో, దాన్ని నొక్కాల్సి ఉంటుంది. సో చాలా బాగుంది అప్డేట్ అయితే. అండ్ కింద ఉన్నాయి మీకు గన్స్ కానీ వెపన్స్ కానీ ఏమైనా చూసుకోవాలనుకుంటే క్యారెక్టర్ స్కిల్ చేంజ్ చేసుకోవాలన్నా. ఇప్పుడు నేను చూడండి నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న టీమ్మేట్స్ అందరూ ఇక్కడ కనిపించారు, ఇది కూడా ఎంపీజీ సామాన్ ఉంది, యాడ్ చేసాను అనమాట. మనకి అవేకనింగ్ క్యారెక్టర్, సారీ అవేకనింగ్ క్యారెక్టర్లో మనకి ఇంకోటి యాడ్ అయిపోయింది, అదే మనకి అవేకెండ్ అలోకు. అండ్ దాంతోపాటు ఇంకోటి సోనియా అని కొత్త క్యారెక్టర్ వచ్చింది, దాని గురించి నేను ఫుల్ వీడియో చేస్తాను ఎందుకంటే అది బెటర్ ఉండబోతుంది నెక్స్ట్ క్యారెక్టర్ అనమాట అది. అండ్ ఈ వీడియోలో వచ్చి మనకు అవేకనింగ్ అలోక్ చూద్దాం, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి. సో ఇంకొక వీడియో రేపు మార్నింగ్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి ఒక 10K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను, సో ఫాస్ట్గా 10K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ ఈ అవేకనింగ్ అలోక్ని ఎలా యూజ్ చేయొచ్చండి. సో ఇక మీదట మనకి యార్, ఇన్ని రోజులు మనకి అలోక్ కనుమరుగు అయిపోయాడు కదా, ఒకప్పుడు అలోక్ అంటే ఎలా గైస్, ఒక ఐ మీన్ ఫ్రీఫైర్ను ఊపు ఊపేశాడు అనమాట. ఈ క్యారెక్టరే అలోక్ ఫ్రీఫైర్ హైలైట్ అయిపోయింది ఇంకా మామూలు కాదు. సో ఇప్పుడు ఈ అలోక్ని మళ్ళీ మనోడు అవేకన్ చేసి తీసుకొచ్చాడు అనమాట, నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. సో అలోక్ని ఎలా అవేకన్ చేస్తాడు, ఎలా చేస్తాడు అనుకున్నా, బట్ ఇలా చేస్తాడు నేను అయితే అస్సలు అనుకోలేదు అనమాట. ఒకసారి చూడండి, అదిగోండి మా టీమ్మేట్ ఇక్కడ హెల్త్ అయితే వేసాడు. ఇప్పుడు హెల్త్ వేసిన తర్వాత నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నాను, నాకు 65 హెల్త్ ఉంది స్టార్టింగ్లో. అండ్ ఇప్పుడు ఎంత హెల్త్ పెరుగుతుంది, మాక్సిమం అయితే అలోక్ యూజ్ చేసినప్పుడు టీమ్మేట్కి కానివచ్చు, లేకపోతే అంటే యూజ్ చేసిన అతనికి 65 హెల్త్ అయితే పెరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను చూడండి అలా తీసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు తర్వాత కూడా మనకైతే హెల్త్ అయితే పెరుగుతుంది, కానీ మనకు ఆరా కనిపించట్లేదు. ఒకసారి ఆరా రిలీజ్ చేస్తాడు, ఎవరైతే అలోక్ క్యారెక్టర్ యూజ్ చేస్తారో అతను యూజ్ చేసిన అతను, ఐ మీన్ మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆరా యూజ్ చేశాడు. నాకు చూడండి ఇప్పుడు నాకు 65 హెల్త్ పెరిగింది కదా, చాలా సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఒకసారి ఇదిగోండి ఇలా పరిగెడుతూ వెళ్తూ ఉన్నాను, నా టీమ్మేట్ ఇక్కడ ఎక్కడో దారిలో వదిలేశాడు. అండ్ దారిలో వదిలేసినాక నాకు హెల్త్ అయితే పెరుగుతుంది, ఎప్పుడైతే దాన్ని తీసుకుంటూ ఉంటానో నాకైతే చూడండి హెల్త్ పెరుగుతుంది. యార్, అవేకన్ అలోక్ అయితే చాలా బాగుంది, మనకి యూజ్ అవుతుంది, అట్ ద టైమ్ మన టీమ్మేట్స్కి కూడా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, ఫైట్ సీన్స్లో వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ సిఎస్ ఉంటుంది, సిఎస్లో మీ టీమ్మేట్ అలోక్ వేసుకొని వెళ్తూ ఉంటాడు, మీరు వేరే క్యారెక్టర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మీకు హెల్త్ పెరుగుతుంది, మీ టీమ్మేట్కి హెల్త్ పెరుగుతుంది. సో బాగుంది కదా, చలో గైస్ ఇంకోటి చూద్దాం. అరే ఏంటి ఇక్కడ నాతో పాటు డాబర్ మ్యాన్ వస్తుంది, హలో డాబర్ మ్యాన్ ఏంటి నువ్వు నాతో పాటు వస్తున్నావు. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి రాబోయే కొత్త పెట్ట అనమాట, చూడండి ఎంత బాధ ఎగుతుందో. సో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి దీనికి ఎటువంటి యాక్టివ్ స్కిల్స్ లేవంటున్నారు, ఒకసారి మీకు చూపిస్తాను అక్కడ నేను ఎలా పర్చేస్ చేశానంటే అనేది. ఓకే, ఇదనమాట మనకి పగ్ అంట, దీని పేరు పుగ్గ అని చదవాలో, సారీ గైస్ పగ్ అనే చదువుదాం, అదే బాగుంది. మళ్ళీ ఇంకోలా చదివితే కొద్దిగా తేడా కనిపిస్తుంది. ఓకే ఎనీవే, సో మొత్తానికి అయితే ఇది 1 డైమండ్కి వచ్చింది. అండ్ వీడి యానిమేషన్స్ బాగున్నాయి గైస్, నాకైతే నచ్చింది. ఒక డిటెక్టివ్ లాగా అయితే వర్క్ చేస్తాడు వీడు మనతో, కాకపోతే దీనికి యాక్టివ్ స్కిల్స్ లేవంట. ఓ బాగా ఉందిరా పగ్గు, ఐ మీన్ పగ్ పగ్ డాబర్ మ్యాన్. ఓకేనా, మనం దీన్ని డాబర్ మ్యాన్ పిలుచుకుందాం. నాకు వేరే వేరేలా పిలుస్తుంటే, అమ్మ బాబు వీడి చేతిలో డైమండ్ మావా, వామ్మో ఆలోచిస్తున్నాడు. ఒకసారి ఆగండి, వీడిని వెళ్ళి అప్గ్రేడ్ చేద్దాం, వీడి యానిమేషన్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. అండ్ మనకి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇందాక మీకు అది చూపించలేదా, చూపించానా, మొత్తం అన్ని కవర్ చేసేసాను. ఇంకేమన్నా మిస్ అయినట్టున్నానా, మిస్ అయినట్టుంటే మాత్రం ప్లీజ్ కొద్ది కింద కామెంట్ చేసి చెప్పండి. వా వీడు చూడండి బజరంగ్ దళ్ళలో కూడా జాయిన్ అయ్యేంటి, వారే వా చూసారు అది ఎలాగుందో, ఆరెంజ్ ఏదో సంథింగ్ ఏదో పట్టుకొచ్చే, అదే మీన్ ఏమంటారు అది కాస్ట్యూమ్ గైస్. ఓకేనా, కాస్ట్యూమ్ టయానికి నోట్ల నుంచి రావు మావయ్యి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్షన్స్ అనమాట. అబ్బా నా డార్లింగ్ గైస్, లాబీలోకి వచ్చిన తర్వాత ఈ పెట్ట స్కిల్తో ఎలా ఇస్తే ఏమన్నా ఉంటుందా ఫీలింగ్, రోజు మనం ఇచ్చిన దానికంటే మనం పెట్టిస్తే బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, సో ఫైనల్గా అయితే మీకైతే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా నేను ఏమైనా మిస్ అయిపోయానా, ఏమైనా మిస్ అప్డేట్స్ చెప్పడం మిస్ అయిపోయి ఉంటానేమో, ఒకవేళ కింద కామెంట్ చేయండి మీకు తెలిసిన ఏమైనా ఉంటే, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా, సో ఇంకా ఈ వీడియోలో ఏమైనా చెప్పడం మిస్ అయిపోయి ఉంటే కనుక. ఓకే, సో అండ్ ఇక్కడ చూసుకొచ్చిన దగ్గర 7 గ్లూవాల్స్ ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ గ్లూ చిప్ అని ఒకటి ఉంటుందని చెప్పానా. ఇప్పుడు చూడండి ఇది నాకు లెవెల్ 5, అంటే ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తే నాకు లెవెల్ 5 మ్యాక్స్ వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి నాకు దగ్గరకు వెళ్ళగానే, సో మ్యాక్సిమం లెవెల్ 5 వరకు ఉంటుంది అనమాట ఈ గ్లూ చిప్ వచ్చేసరికి. ఇది మనకి 8 గ్లూవాల్స్
వరకు ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఆ గ్లూ చిప్ తీసుకోకుండా ఓన్లీ మీరు కిల్స్ కొడుతూ వెళ్ళారనుకోండి, నేను ఇప్పుడు ఆ గ్లూ చిప్ అనేది చూసారా దాన్ని యూజ్ చేయలేదు కదా, యూజ్ చేయకుండా నేను 14 కిల్స్ కొట్టాను. 14 కిల్స్ కొడితే నాకు ఆ డివైస్ని చూసారా, మనకి డివైస్లోకి వెళ్ళిన తర్వాత చూపించారు చూసారా, అది నాకు లెవెల్ 5 వరకు వెళ్ళింది. అది లెవెల్ 5 వరకు వెళ్తే నాకు ఎన్ని గ్లూవల్స్ వచ్చినాయి, 8 గ్లూవల్స్ వచ్చినాయి. ఓకేనా, సో చాలా బాగుంది. ఒకవేళ మీరు కనుక గ్లూ చిప్ 500 టోకెన్స్ పెట్టి తీసుకున్నారనుకోండి, మీది ఫాస్ట్గా లెవెల్ 3 లెవెల్ 4 వరకు వెళ్తుంది. బట్ లెవెల్ 5 మాత్రం ఖచ్చితంగా మీరు కిల్స్ కొట్టే చేయాల్సి ఉంటుంది. అండ్ చూడండి, నేను ఇక్కడ గ్లూవల్స్ వేస్తుంటే నాకు మళ్ళీ మళ్ళీ గ్లూవల్స్ అయితే ఎక్కుతూ ఉన్నాయి. అండ్ బాగుంది కదా చలో. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ మంచి చూడతో కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మధు పెన్నం. నేను మీ పెన్నం మధు పెన్నం. ఓకే, బాయ్ గైస్, లవ్ యూ ఆల్.